రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నాలుగేళ్ల తర్వాత మేనిఫెస్టోలో ఉన్న అన్నా క్యాంటీన్ల అంశం చంద్రబాబుకి ఇప్పుడు గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో ప్రజల సాక్షిగా 5 సంతకాలు పెట్టాడన్నాడు. అందులో రైతులందరికీ పరిమితులు లేవంటూ రుణమాఫీ చేస్తానని మాట తప్పాడని అన్నారు. డ్వాక్రా మహిళా సంఘాల వారిని కూడా ఇదే విధంగా మోసం చేశారని చెప్పుకొచ్చారు. బెల్ట్ షాపులు రద్దు, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఎక్కడా అమలు కాలేదని అన్నారు. అధికారం చేపట్టి 1500 రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్ని ఇష్టారాజ్యంగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ అచ్యుత శివప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదని మనం చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మా రుణాలు మాఫీ అవుతాయి అని రుణాలు కట్టకోకుండా ఆగారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో కూడా చెప్పారు, మేము వస్తున్నాము, మీ రుణాలు కట్టవలసిన అవసరం లేదు, రైతుల కట్టకండి అని చెప్పారు. మాట నన్ను కట్టకపోతే తడిసి మోపిడయ్యింది. ఏం మోపిడైంది తడిసి? వడ్డీలతో సహా తడిసి మోపిడయ్యింది. డోక్రా మహిళలకే అదే కార్యక్రమాన్ని చేశారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, బెట్టు షాపుల మీద రద్దుకి మొదటి సంతకం పెడుతున్నాను అన్నాడు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ బెట్టు షాపులు ఉన్నాయా లేదా ప్రజలు ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఎక్కడైనా బెట్టు షాపు తగ్గిందా? అన్ని చోట్ల బ్రాండింగ్ షాపులతో పాటు బెట్టు షాపులు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం డబ్బాలు చెప్తున్నారు. ఇక నాలుగో అంశం చంద్రబాబు నాయుడు గారు సుజల స్రవంతి, ఎన్టీఆర్ సుజల స్రవంతి 20 లీటర్లు వాటర్ని 2 రూపాయలకే గ్రామాల్లో ఇస్తాను అన్నాడు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టారు. నా ఈ 5 సంతకాలు తొలి సంతకాలని, ఇవి నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి తొలి సంతకం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే ఆ 5 సక్రమంగా నెరవేరాయా లేదా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ 5లో ఏది పరిపూర్ణంగా పూర్తి కాలేదని చెప్పడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలని మనం చేస్తున్నాం. డోక్రా మహిళల రుణమాఫీ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం రైతులకు రుణమాఫీ చేస్తాము అన్నాడు. పరిమితులు లేనటువంటి రుణమాఫీ సుమా, ఇప్పుడు చేసినటువంటి రుణమాఫీ కాదు, పరిమితులు లేనటువంటి రుణమాఫీ, సుప్తగా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగకపోగా లెక్కలేనన్ని వైఫల్యాలను ఈ ప్రభుత్వం మూటగట్టుకుంది. ఈ రాష్ట్రం 2గా చీలిపోయినప్పుడు, ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరగనప్పుడు ఇప్పుడు అవసరమైనటువంటి ఉద్దేశంతోనే బహుశా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారని నేను భావిస్తున్నాను. అలాంటి సీనియర్ నాయకుడు, అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 1500 రోజుల్లోనూ చేసినటువంటి పరిపాలన నిజంగా సీనియర్ నాయకుడు చేసినటువంటి పరిపాలన లాగా లేదు. ఒక అనుభవ రాహిత్యంతో కూడుకున్నటువంటి వ్యక్తి పరిపాలన చేసినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు ఈ రాష్ట్రానికి.